టీఆర్ఎస్ కి ప్రజల ఆదరణ రోజు రోజుకు మరింత పెరుగుతుంది. ప్రచారం చివరి దశలోకి వచ్చిన ఈ సందర్భంలో ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారానికి వెళ్ళిన మా అభ్యర్థులని స్వాగతిస్తూ ఉన్నారు. కేసీఆర్ ఉంటేనే తప్ప మళ్ళీ ఈ రాష్ట్రంలో చీకట్లు వస్తాయనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. జరిగే కుట్రల్ని గమనిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ రూపంలో వస్తుంది ఈ రాష్ట్రంలో ఉండే పెట్టుబడిదారులుగా మారిన భూస్వాములే తప్ప ఇంకొకరు కారు. దొరలు వాళ్ళే, పెట్టుబడిదారులు వాళ్ళే. ఒకప్పుడు దొరలు దేశముఖులే, పెట్టుబడిదారులే, కాంట్రాక్టర్లే. ఇవాళ కాంగ్రెస్ రూపంలో వస్తున్నారు. పేదల కొరకు జరుగుతున్న పథకాల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. పేద ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్ అంటే, కేసీఆర్ సర్కార్ అంటే ఇది పేదల పక్షపాత సర్కార్, ఇది రైతు పక్షపాత సర్కార్ అనే విషయాన్ని ప్రజలందరూ కూడా స్పష్టంగా అంగీకరిస్తూ తప్పకుండా కేసీఆర్ను మనం నిలబెట్టుకోవాలి, మన ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఆనాడు తెలంగాణ మీద కుట్ర చేసిన దొంగలందరూ ఇవాళ ఒక్కటై ముందుకు వస్తున్నారు. పొద్దున్నాక వేరున్నా రాత్రులంతా ఒకటినే పనిచేస్తున్నారు. అది బీజేపీ రూపంలో ఉన్నా, కాంగ్రెస్ రూపంలో ఉన్నా, అది బీఎస్పీ రూపంలో ఉన్నా, మరొక రూపం జనసేన రూపంలో ఉన్నా, వీళ్ళంతా కూడా తెలంగాణ వ్యతిరేకులు, పేదల వ్యతిరేకులే తప్ప వీళ్ళకు పేదల సంక్షేమం పట్ల ఎన్నడూ కూడా సోయి లేదు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల్ని ఒక్కటి కూడా వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న వాళ్ళు కాదు వీళ్ళు. గత 6 సంవత్సరాలుగా కేసీఆర్ గారు వరుసగా 24 గంటల విద్యుత్తు అన్ని రంగాలకు అందిస్తుంటే దాన్ని చూసి కూడా నేర్చుకోలేని దద్దమ్మ పార్టీలు ఇవి. పేరుకు జాతీయ పార్టీలు తప్ప ఇవి ప్రాంతీయ పార్టీల ముందు కూడా పనికిరాని అనేది ప్రజల దృష్టిలోకి వచ్చింది. ఇవాళ మోడీ గారు గుజరాత్లో 24 గంటల విద్యుత్ లేదు, సోనియమ్మ రాహుల్ గాంధీ 5 తరాల నుంచి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఇచ్చిన ఉత్తరప్రదేశ్లో కూడా 6 గంటల కరెంటు కంటే ఎక్కువ దిక్కు లేదు. నిన్న ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించిన కర్ణాటకలో 3 గంటలకు మించిన కరెంటు లేదని చెప్పి అక్కడ రైతాంగమే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎజెండానే 3 గంటల విద్యుత్తు, కాంగ్రెస్ పార్టీ రహస్య ఎజెండానే 3 గంటల విద్యుత్తు. దాన్ని ఇవాళ కర్ణాటకలో స్పష్టంగా అమలు చేసి తీరుతా ఉంది. తెలంగాణ ప్రజలు కేసీఆర్తో వచ్చిన 24 గంటల విద్యుత్తును వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ని తెచ్చుకొని 3 గంటల కరెంటు కొరకు ఎదురు చూసే పరిస్థితిలో లేరు. తప్పకుండా కేసీఆర్ని నిలబెట్టుకోవాలి, 24 గంటల విద్యుత్ తెచ్చుకోవాలి, ఉన్న పథకాలను కొనసాగించుకోవాలి, మరింత అభివృద్ధిని సాధించుకోవాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు తెచ్చుకోవాలి మరింతగా అని చెప్పి ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు. మరి ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ఈ జిల్లా రైతాంగం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అన్ని పథకాల విషయంలో కాంగ్రెస్ కుట్రలు చేసి ఆపడానికి ఎట్లయితే ప్రయత్నం చేసిందో, ఎన్నికల కమిషన్ దగ్గర పిటిషన్లు ఇచ్చి ఎన్నికల కమిషన్ ఉపయోగించుకొని అడ్డం పెట్టుకొని ఎట్లయితే పథకాలను ఆపే ప్రయత్నం చేసిందో ప్రజలందరూ కూడా చూసినారు. ఇవాళ రైతు బంధును కూడా ఆపింది కాంగ్రెస్ పార్టీ అనే విషయం అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా వెళ్ళి కాంప్లైంట్ ఇచ్చిన విషయం తెలుసు. మరి ఇవాళ దాని నుంచి బయటపడి ప్రజలకు కూడా చెందింది రైతాంగానికి. తప్పకుండా యథావిధిగా అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, రైతు బంధును కూడా కొనసాగిస్తారు. రైతు బంధు ఇచ్చే విషయంలో మిగతా ఏదైతే ఒక 2 బ్యాంకులలో జరిగిన చిన్న టెక్నికల్ లోపాల వల్ల ఆగిపోయినాయో ఆ రైతాంగానికి కూడా మళ్ళీ వాళ్ళ రైతు బంధుని ఇచ్చుకునే అవకాశం వచ్చింది. తప్పకుండా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, కాంగ్రెస్ చేసే మోసాలను గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పైన వాళ్ళకి నమ్మకం లేదు. 6 గ్యారెంటీలు ఇచ్చి మా 6 గ్యారెంటీలు చూసి మాకేదో ప్రజలు మా వెంట వస్తారని చెప్పి అనుకున్నారు, అది రాలేదు, దాంట్లో పసలేదని తేలిపోయింది. మళ్ళీ 42 పేజీల మళ్ళీ మేనిఫెస్టో ఇచ్చారు, అందులో వాళ్ళు కూడా చదవలేదు, దాంట్లో ఏముందో కూడా. ఆ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదనే విషయం దాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ మాకు సాధ్యం కాదు, ప్రజలు మమ్మల్ని నమ్మట్లేదని తెలిసిన తర్వాతనే నోటుకొచ్చిన బూతులు మాట్లాడుతూ
వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తెలియజేస్తున్నారు. కేసీఆర్ గారి గురించి ఒక పద్ధతి లేకుండా నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ మా ఎజెండా ఇదే, బూతులు తిట్టడమే మా ఎజెండా అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బూతుల ఎజెండాకి తెలంగాణ ప్రజల మద్దతు లభించదు. కాంగ్రెస్కు మరొకసారి పరాజయం తప్పదు. మళ్ళీ కేసీఆర్ గారే మూడోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాంగ్రెస్ గాలి వేస్తుంది ఓవరాల్గా.